విజయవాడ నుంచి హైదరాబాద్ ఆయన చాలా జాగ్రత్తగా ఆయన్ని కాపాడుకుంటా మేము ఇక్కడ తీసుకొచ్చాం. ఆయన కూడా విపరీతమైన పోరాటం చేశారు. ఆయన పోరాటంలో ఆఖరికి విశ్వాస ఈ రోజు మార్నింగ్ 9:40 ఈ రోజు ఆయన మనలందరినీ వదిలేశారు. ఆయన నాకన్నా ఆయన ఫ్యాన్స్ విపరీతంగా బాధపడుతున్నారు. ఈ ఫోన్ అటెండ్ చేయలేకపోతున్నాను. ఎంతోమంది ఆయన ఎంతోమందికి మంచి ఆర్టిస్ట్గా చాలా సన్నిహితులు. ఆయన్ని అందరికీ దర్శనార్థం ఆయన యొక్క ఆయన చాంబర్లో 1 to 4 o'clock వరకు 1 to 4 o'clock వరకు హైదరాబాద్ ఫిలిం చాంబర్లో అందరి సందర్శనార్థం అక్కడ పెడుతున్నాం. ఆయన మీ అందరికీ ఎంతో ప్రీతమనటుడు. మిమ్మల్ని అందరినీ నవ్వించి ఎంతో ఎంటర్టైన్మెంట్ పంచినటువంటి మంచి వ్యక్తి, అజాత శత్రువు. ఆయన మమ్మల్ని ఈరోజు దుఃఖసాగరంలో ముంచి ఆయన వెళ్ళిపోయారు. ఆయన పోరాటంలో గెలుస్తారు. కొన్ని రకాలైనటువంటి వార్తలు ఆయన మరణించక ముందే మరణించారని వచ్చేసినాయి మీడియాలో. అది కూడా మమ్మల్ని చాలా బాధ కలిగించింది. వీటినన్నింటినీ జయించి ఆయన దగ్గరికి వస్తారనుకున్నాం. బట్ ఆయన మనలందరినీ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు. అందరూ సందర్శనార్థం ఇక్కడ ఉంచుతున్నాం. రేపు మా ఇంటి దగ్గర కూడా ఉంచుతాం. ఇప్పుడు ఫిలిం చాంబర్ దగ్గర ఉంచుతున్నాం. ఆయన చూడాలనుకున్న వాళ్ళందరూ తప్పకుండా అంత్యక్రియలు రేపు చేస్తాం. ఇప్పుడు హాస్పిటల్ నుంచి ఫిలిం చాంబర్కి తీసుకెళ్తాం అండి. ఫిలిం చాంబర్కి 1 o'clock తీసుకెళ్తాం. 4:30 వరకు అక్కడ నుంచి ఇంటికి తీసుకెళ్తాం. రేపు అంత్యక్రియలు రేపు ఎక్కడ అనేది ఆ పాజిబిలిటీని బట్టి రేపు అనౌన్స్. ఓకే ఈరోజు సాయంకాలం రైట్.